చాలామందికి తరచుగా వచ్చే సందేహం, మన కళల్లో కనిపించేవన్నీ నిజంగా జరుగుతాయా, లేక కళ్ళనేవి కేవలం మన ఊహలు మాత్రమేనా? కళలు మనకు తెలియని వేరొక అద్భుతమైన ప్రపంచానికి ద్వారాలా? కొన్నిసార్లు కళలు ఎంత మధురంగా ఉంటాయో, మరికొన్నిసార్లు అంతే భయంకరంగా ఉంటాయి. ఎందుకీ మనకు నిద్రలో కళలు ఎందుకు వస్తాయి? కళల గురించి ఉన్న కొన్ని వాస్తవాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. నిద్రలో కళలు ఎందుకు వస్తాయన్న దానిపై పరిశోధనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కళలనేవి కేవలం మెదడుకి సంబంధించినవని కొంతమంది చెబితే, ఆత్మకు సంబంధించినవని మరికొందరు చెప్తారు. ముందుగా సైన్స్ కళల గురించి ఏ విధంగా చెప్తుందో చూద్దాం. సాధారణంగా మనం పడుకున్నప్పుడు శరీరం రెండు దశల్లో నిద్రలోకి వెళ్తుంది. మొదటిది ర్యాపిడ్ ఐ మూమెంట్ లేదా ఆర్ఈఎం అనే దశ. ఈ దశలో శరీరంలోని అవయవాలు విశ్రాంతి తీసుకుంటున్నా మెదడులోని ఆలోచనలు మాత్రం జరుగుతూనే ఉంటాయి. రెండోది నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ లేదా ఎన్ఆర్ఈఎం అనే దశ. ఈ దశలో మెదడులోని ఆలోచనలు కూడా పూర్తిగా స్తంభిస్తాయి. దీన్నే గాఢ నిద్ర అని కూడా పిలుస్తారు. కళలనేవి మొదటిదైన ర్యాపిడ్ ఐ మూమెంట్ దశలో మాత్రమే వస్తాయి. గాఢ నిద్రలో ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు కళ్ళు వస్తాయి, కానీ అవి మేల్కొనే సమయానికి గుర్తుండవు. ఒక సగటు మనిషికి నిద్రలో సుమారు 6 కళ్ళ వరకు వస్తాయి. ఒక్కో కళ కొన్ని క్షణాల నిడివి నుంచి 30 నిమిషాల వ్యవధి వరకు ఉంటుంది. ఒక వ్యక్తి భావోద్వేగాలకు అనుకూలంగానే వారి కళలు రావడం జరుగుతుందని పరిశోధకులు చెప్తారు. అంటే మన జీవితంలో ఏవైతే జరగాలి లేదా జరగకూడదని బలంగా కోరుకుంటామో అవే కళల ద్వారా అనుభూతి చెందుతాం. పుట్టుకతోనే అందులైన వారికి కూడా కళలు వస్తాయి. అయితే మనలాగా వారి కళల్లో ఏమీ కనిపించవు. ఇతర స్పర్శల ద్వారా వాళ్ళు కళలను అనుభూతి చెందుతారు. ఒక వ్యక్తి యొక్క చిన్ననాటి జ్ఞాపకాలు కూడా వారి కళ్ళపై ప్రభావం చూపుతాయి. ఒకరిని ఎక్కువగా భయపెట్టే విషయాలు నిరంతరం మెదడుని ఒత్తిడికి గురిచేసి నిద్రలో పీడకలను సృష్టించేలా చేస్తాయి. కళల ద్వారా మన మెదడు శరీరంలో జరిగే మార్పులను, సమస్యలను అర్థం చేసుకొని ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని నిపుణులు చెప్తారు. కళల గురించి చరిత్రలో జరిగిన కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం. సుమారు 5000 సంవత్సరాలకు పూర్వం ప్రాచీన మెసపటోనియన్ రాజులు కళలను దేవతలు పంపిన సందేశాలుగా భావించేవారు. మన భారతదేశ పురాణాల్లో కూడా పలుచోట్ల కళల గురించిన ప్రస్తావన జరిగింది. ముఖ్యమైన దేవాలయాలు, ఆధ్యాత్మిక ప్రదేశాల చరిత్రలో కూడా కళల యొక్క ప్రాముఖ్యత కనిపిస్తుంది. ప్రాచీన బాబిలోనియన్లు వాళ్ళకొచ్చే మంచి కళలన్నీ దేవతలు పంపినవని, పీడకళలన్నీ రాక్షసులు పంపినవని భావించేవారు. కొంతమంది మనం నిద్రపోతున్నప్పుడు శరీరం నుండి ఆత్మ బయటకు వస్తుందని, అది మనకు తెలియని ప్రదేశాలను, లోకాలను చుట్టి వస్తుందని ఇప్పటికీ నమ్ముతున్నారు. కళలు మన భవిష్యత్తులో రాబోయే ఆపదలను ముందుగానే మనకు చూపిస్తాయని, అవి చూపించినట్లే మన జీవితం కూడా ఉంటుందన్నది ప్రపంచంలో ఎంతోమంది నమ్మకం. ఇలా కళల గురించి మనం చెప్పుకోవడానికి చాలా విషయాలున్నాయి. అయితే మనం ఏది బలంగా నమ్ముతున్నామన్నదే నిజమైన వాస్తవం. మరిన్ని విషయాలు రాబోయే వీడియోస్లో తెలుసుకుందాం.